కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రస్తుత వేసవిలో ఎండలను దృష్టిలో ఉంచుకుని సుదూర ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చిన ప్రజలకు చల్లని మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో చిరు వ్యాపారి బత్తుల బ్రహ్మయ్య నెల్లూరు జిల్లా వింజమూరులోని పాత బస్టాండ్ సెంటర్లో ఎలక్ట్రికల్ మంచినీటి శుద్ధి పరికరాన్ని ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఏ బాజిరెడ్డి విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఏ బాజిరెడ్డి, వైసీపీ నాయకులు గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ వేసవిలో ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లని మంచినీటి సౌకర్యం కలిగించేందుకు బత్తుల బ్రహ్మయ్య చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని మంచినీరు తాగేందుకు ప్లాస్టిక్ గ్లాసులను కూడా ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ గణపం బాలకృష్ణారెడ్డి, మలిరెడ్డి విజయరెడ్డి, గూడ నర్సారెడ్డి, కోడూరు నాగిరెడ్డి, డేగా మధు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వింజమూరులో నూతన చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. వింజమూరుకు చెందినటువంటి బత్తల బ్రహ్మయ్య గారు వింజమూరులో ప్రముఖ క్యాటరింగ్ మరియు స్వీట్స్ దుకాణదారులైనటువంటి బత్తల బ్రహ్మయ్య గారు స్పాన్సర్షిప్లో నూతన మినరల్ వాటర్ కూలింగ్ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వింజమూరు ప్రముఖ వింజమూరు ఉన్నటువంటి ప్రముఖ నాయకులు బాలకృష్ణ గారు ఇతర నాయకులతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొదటగా పోలీస్ శాఖను సంప్రదించినప్పుడు ఈ కరోనా సీజన్లో అన్ని రకాల జాగ్రత్తల్లో గ్లాసులతో సహా అంటే ఇదివరకు మాదిరిగా కుండల్లో వాటర్ మాదిరిగా దాని మెయింటెనెన్స్ అనేది కష్టతరం అవుతుంది. అదేవిధంగా ఈ కోవిడ్ డిసీజ్ టైంలో కూడా అంత క్షేమకరం కాదు కాబట్టి మినరల్ వాటర్ డైరెక్ట్గా కూలింగ్ మిషన్లో ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా గ్లాసులు కూడా ఎవరి గ్లాస్ కూడా వారితో క్షేమకరంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఎలాంటి ప్రజలకు హాని లేకుండా కూడా ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వింజమూరు ప్రజలందరూ కూడా ఈ మంచినీటి కూలింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఈ ఎండల్లో అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న తరుణంలో ఈ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తాము. ఈరోజు మన వింజమూరు గ్రామ పంచాయతీ సెంటర్లో జనం బాగా రద్దీగా ఉండే ప్రదేశంలో మన రమయ్య గారు ఈ వాటర్ పెట్టేందుకు వారి ముందు అభినందిస్తున్నాను. ముఖ్యంగా రాబోయే ఎండాకాలం చాలా భయంకరంగా ఉంటుంది, ప్రభుత్వం వారు కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మన ఎస్ఐ గారి చేతుల మీదుగా ఈ మనం ఈ కేంద్ర ప్రారంభించేసిన ఉంది. అలాగే దీన్ని కోవిడ్ మీద అనుకూలంగా మన బ్రహ్మయ్య గారు నిర్వహిస్తారని ఆశిస్తూ ఇటువంటి చక్కటి మంచి పని మన పంచాయతీ మన గ్రామ పంచాయతీ చేసేందుకు ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను.